ఏపీలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది జగన్కు వ్యతిరేకంగా టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళ్తున్నారు బీజేపీ ఆలోచన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది కేసుల వ్యవహారంతో చంద్రబాబు సమస్యలు ఎదుర్కొంటున్నారు పవన్ ఏపీలో టీడీపీ తెలంగాణలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు ఈ సమయంలో ఏపీలో ఏం జరుగుతోంది ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంచనాలు పెరిగిపోతున్నాయి ఇక తాజాగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాలని షాక్కి గురిచేస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి నూట నలభై నుండి నూట యాభై సీట్లు వస్తాయని లోకేష్ ఓడిపోతాడని తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్లు చేశారు చంద్రబాబుకి మొన్నటి వరకు సపోర్ట్ చేసిన బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేసేసరికి టీడీపీ లీడర్స్ షాక్ అయ్యారు ఇక సోషల్ మీడియాలో కూడా బండ్ల గణేష్ వైఎస్ఆర్సీపీలో త్వరగా జాయిన్ అవుతాడని అంటున్నారు ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జగన్ అధికారంలోకి రాకముందే నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చారని ఇక అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధితో దూసుకుపోతుందని ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకుంటే ఎస్ అని లేదంటే అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి